ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని తర్వాత మనం డబ్బులు దాచుకునే బీరువాలో కానీ పెట్టిలో కానీ పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకే అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ అండి, ఇంకా 10 రోజులు 9 రోజులు నవరాత్రులు చేశాను కదా, ఇది లాస్ట్ డే అంటే 10th డే అన్నమాట. రాజరాజేశ్వరి అమ్మ అవతారంలో ఉన్న తల్లికి నేను ఇలా పూజ చేసుకొని ఉద్యాపన ఎలా చెప్పాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఈ 9 డేస్ కూడా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే నేను ఏం వీడియో పెట్టలేదండి, ఎందుకంటే నేను ఏం పెద్ద ఆర్భాటంగా ఏం చేసుకోలేదు. చెప్పాను కదా మీకు, ఒక ఫోటో పెట్టుకున్నాను, అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను, రోజు ఉదయం సాయంత్రం తల్లికి దీపారాధన చేసుకొని ఆ తల్లికి ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ, అలాగే అమ్మవారి విగ్రహానికైతే నేను కుంకుమ పూజ చేసుకున్నాను. రోజు 2 పూట్ల కూడా నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా కామాక్షి దీపాన్ని అయితే నేను అఖండ దీపంలాగా ఏం పెట్టుకోలేదండి, ఉదయం వెలిగిస్తే మళ్ళీ రాత్రి వరకు కూడా వెలిగేటట్టుగా అయితే చూసుకున్నాను, నైట్ అంతా వెలిగేటట్టుగా అయితే ఏమీ చూసుకోలేదు. ఎవరైనా అనుకోవచ్చండి, అంటే దీపాన్ని కామాక్షమ్మ దీపాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు క్లీన్ చేయకూడదు కదా, మరి 9 రోజులు కూడా ఎలా మీరు దీపారాధన చేసుకున్నారు అందులోనని ఎవరైనా అడగొచ్చు. నేను ఉదయం వెలిగించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నైట్ నేను పడుకునే వరకైతే దీపం వెలుగుతూనే ఉండేదండి, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా లేచేసరికి కొండెక్కి ఉండేది. అప్పుడు నేను అక్కడ అమ్మవారి దగ్గర పువ్వులు నిర్మాల్యాలు అన్నీ ఎలా తీసేస్తానో కామాక్షమ్మ దీపాన్ని మాత్రం, అంటే ప్లేటు కదిలించలేదు, దీపాన్ని మాత్రం తీసి నేను క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ నేను ఆ దీపారాధన అయితే మళ్ళీ కొత్తగా నూనె ఒత్తు అన్నీ వేసుకొని మళ్ళీ దీపారాధన అయితే చేసుకునేదానండి. మధ్యలో గురువారం వచ్చింది కదా, ఆ రోజు మాత్రం నేను ఆ తల్లికి తీసి తోమేసి మళ్ళీ పెట్టుకున్నానండి. 9వ రోజు మాత్రం నేను అమ్మవారిని రాత్రి కూడా దీపం కొండెక్కకుండా నేను చూసుకున్నానండి. అమ్మవారికి నైట్ అంతా కూడా దీపారాధన వెలిగేటట్టుగా అయితే నేను చూసుకున్నాను, ఎందుకంటే ఉదయం 10వ రోజు ఉదయం పూజ చేసినాక అమ్మవారిని కదిలించాలి కదా, మళ్ళీ అప్పుడు నూనె పోసి మళ్ళీ పెట్టామనుకోండి మళ్ళీ సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది కదా, మళ్ళీ కదిలించడానికి అవ్వదని చెప్పేసి నేను ఇంకా నైట్ ఆయిల్ పోసేసి నైట్ అంతా వెలిగేటట్టుగా పెట్టుకున్నాను. తెల్లవారేసరికి అయితే నేను పూజ చేసుకొని అమ్మవారిని కదిలిచ్చే వరకు కూడా తల్లి అయితే వెలుగుతూనే ఉందండి. ఇంకా కామాక్షమ్మ దీపానికి వస్తే అలా చేసుకున్నానమాట. ఇంకా లాస్ట్ రోజు రాజరాజేశ్వరి మాత అవతారం కదా, ఏ పువ్వులుంటే ఆ పువ్వులతో మనం పూజ చేసుకోవచ్చు, అంటే ఈ కలరే పెట్టాలని ఏం లేదండి, అన్ని కలర్ల పూలతో మనకి దొరికే అన్ని కలర్ల పూలతో కూడా మనం అయితే పూజ చేసుకోవచ్చు. నేనైతే ఉదయాన్నే పూజ చేసుకొని ఉదయాన్నే నేను అమ్మవారిని అయితే కదిలించుకున్నానండి, సాయంత్రం వరకు అయితే నేను అమ్మవారిని ఉంచలేదు, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనం 4-5 ఐదింటికల్లా కదిలించేసుకోవాలి, మళ్ళీ చీకటి పడేదాకా ఉండొద్దు కదా. ఇంకా ఉదయం పూజ చేసుకున్నాక ఉదయాన్నే నేను కదిలించుకొని సాయంత్రం నేను అమ్మవారి ఫోటో అది తీసి నేను పూజా మందిరంలో పెట్టేసుకున్నానండి. పాదయోపార్ఘ్యం సమర్పయామి. ఓం మంగళాయే నమః జాననిం పూజయామి. ఓం భద్రకాళియే నమః కంటిం పూజయామి. ఓం కపాలియే నమః నాభిం పూజయామి. ఓం జ్ఞానాయే నమః ఉదరం పూజయామి. ఓం శివాయే నమః దుర్గాదేవ్యే నమః శ్రీరాజరాజేశ్వరీదేవ్యే నమః సర్వాంగాని పూజయామి. ఓం పద్మావత్యే నమః, ఓం భగవత్యే నమః, ఓం శ్రీమత్యే నమః, ఓం సత్యే నమః, ఓం నిత్యాయే నమః, ఓం పరమానందాయే నమః. ఓం వ్యాసాంగదేవతాం హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్రదేవి తిదినిత్యదేవతాం కామేశ్వరి భగవాలిని నిత్యం క్లిన్నే బేరుండే వర్ణవాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్య నీలపత.
ఈ 9 రోజులు ఎలా అయితే ముందుగా మన గణపతిని పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తరాలు కానీ కుంకుమ అర్చన కానీ ఇవన్నీ ఎలా చేసుకున్నానో 10వ రోజు కూడా నేను అలాగే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. అగో చూశారు కదా కామాక్షమ్మ దీపంలో నూనె ఎంత ఉందో. నేను పూజ అంతా అయిపోయిన తర్వాత వరకు కూడా ఉందండి, అఖండ దీపం కాదు కాబట్టి నేను దీపం వెలుగుతుండగానే అమ్మవారికి అయితే అమ్మవారిని కదిలించుకున్నాను. అలాగే అమ్మవారికి చివరి రోజు పంచహారతి ఇచ్చుకున్నానండి. లాస్ట్ రోజు అమ్మవారికి నేను ఇలా నైవేద్యాలు అయితే కొద్ది కొద్దిగా అన్నీ చేసి పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి ఒక చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ కూడా తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నాను. ఆ తల్లి 9 రోజులు మనతో పాటే ఉన్నారు కదండి, ఆ అమ్మని సాగనంపేటప్పుడు మనం ఈ విధంగా సాగనంపితే మంచిది అని చెప్పేసి నేనైతే ఇలా చేసుకున్నానండి. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కుదిరినంతలో, నాకు వీలైనంతలో అయితే నేను నైవేద్యాలు చేసి అమ్మవారికి ఇలా పెట్టుకున్నానండి. ఫస్ట్ రోజు పెట్టాను చలివిడి వడపప్పు, మళ్ళీ లాస్ట్ రోజు నేను చలివిడి వడపప్పు అయితే అమ్మవారికి పెట్టుకున్నాను. ఇంకా బెల్లం పానకం అయితే డైలీ కూడా అమ్మవారికి పెట్టానండి. అలాగే లాస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి అయితే మనం ఉప్పు లేని పెరుగన్నాన్ని అయితే నైవేద్యంగా పెట్టాలండి. అంటే మిగతా నైవేద్యాలతో పాటు ఉప్పు లేని పెరుగన్నం కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇంకా ఆ తల్లి 9 రోజులు కూడా మన ఇంట్లో ఉండి మనం చేసే పూజల్ని అందుకొని అమ్మవారిని మనమే రకరకాల పూలతో అలంకరించుకొని చూసుకొని మురిసిపోయి ఉంటాం కదా, ఆ తల్లికి దిష్టి తగిలి ఉంటుందండి. అలాగే ఎన్నో మండపాల్లో, గుళ్ళలో అమ్మవారిని రకరకాలుగా అలంకరించుకొని పూజ చేసేవారు కదండి, అలా వాళ్ళందరి దిష్టి కూడా ఆ తల్లికి తగలకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా ఎర్రనీళ్లతో అమ్మవారికి ఆఖరి రోజు హారతి ఇచ్చుకున్నాను. మనం అమ్మవారిని కదిలించక ముందే మనం ఎర్రనీళ్లతో తల్లిని దిష్టి తీయాలండి. తల్లికి తీసిన తర్వాతనే మనం అయితే కదిలించుకోవాలి. ఆ ప్లేట్తో ఆ ఎర్రనీళ్ళని తీసుకెళ్ళి మనం గుమ్మం బయట పెట్టేసుకోవాలి ఒక సైడ్కి. అంటే మనందరినీ కాచి కాపాడే అమ్మకి మన దిష్టి ఏం చేస్తుందని అనుకోవచ్చండి. మన ఇంట్లో ఒక ఆడపిల్లని మనం అందంగా రెడీ చేస్తే మనం ఎలా అయితే దిష్టి తీసుకుంటామో నేనైతే అలా తీస్తానండి. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు. అమ్మవారికి చక్కగా నగలు అవి సమర్పించుకొని మనం అలంకారం చేసుకున్నాం కదా, నేనే అయ్యో అమ్మ ఎంత బాగుంది కదా అని అనుకుంటాను మనసులో. అందుకని చెప్పేసి నేను ఇప్పుడనే కాదండి, వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు కూడా అమ్మవారికి కూడా నేను ఇలాగే ఎర్రనీళ్ళతో అయితే దిష్టి తీస్తాను. నాకు అదో అలవాటు అయిపోయింది, తీస్తే మంచిదన్నమాట. ఇక కదిలిచ్చే ముందైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. అమ్మ నిన్ను ఈ పీట మీద నుంచి మాత్రమే కదిలిస్తున్నాను, నా ఇంట్లో నుంచి కాదు తల్లి. నువ్వు లేనిదే మేమెవ్వరం కూడా లేము. నీ అండదండ మాకు ఎప్పుడు కావాలి అమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి. కాకపోతే నిత్యము కూడా నిన్ను నీకు ఇలా పీట పెట్టి నేను పూజలు అవి చెయ్యలేను కాబట్టి నిన్ను ఈ పీట మీద నుంచి మాత్రమే కదిలిస్తున్నాను తల్లి. నా ఇంట్లో మాతో ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాతే నేను అమ్మవారిని కదిలించుకున్నానండి. అలాగే గణపతిని, అలాగే అఖండ దీపం ప్లేట్తో సహా అమ్మవారిని కదిలించాను. కుంకుమ పూజ చేసుకున్న అమ్మవారి విగ్రహం ఉంది కదండి, ఆ అమ్మవారిని కూడా నేను ఇలా కదిలించుకున్నాను అన్నమాట. తర్వాత నేను అన్నీ తీసి మందిరంలో పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మేము సెమివృక్షం దగ్గరికి వెళ్ళామండి. జమ్మి చెట్టు అంటారు కదా, ఆ సెమివృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసుకుని ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటే చాలా మంచిది దసరా రోజు. అలాగే కొంచెం జమ్మి ఆకుని ఇంటికి తెచ్చుకొని మనం పూజలో దేవుడి దగ్గర పెట్టుకొని అమ్మవారి దగ్గర కొంచెం పెట్టి తర్వాత మనం బీరువాల్లోని మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో కానీ అలాగే పూజా మందిరంలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ రోజు. అందుకని నేనైతే కొంచెం తెచ్చుకొని అలా పెట్టుకున్నానమాట. ఆ తర్వాత గణమేశమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. మేము వెళ్ళేసరికి తల్లికి పల్లకీ సేవ అవుతుంది. Yeah.
చూసారు కదండి, భవానీ మాలలు వేసుకున్న స్వాములందరూ కూడా అమ్మవారికి ఎంచక్కగా పాటలు అయ్యి పాడారు. పల్లకి సేవ చేస్తూ ఆ తర్వాత మేము ఇలా లోపల గర్భగుడిలోకి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. రాజరాజేశ్వరి అమ్మవారు కదా, చక్కగా బ్లూ కలర్ చీరలు, రెడ్ కలర్ చీరలు అవి కట్టి అమ్మవారికి చాలా అలంకారం చేశారు. చూడడానికి చాలా కన్నులకు నిండుగా అనిపించింది అన్నమాట ఆ తల్లి. వచ్చే సంవత్సరం ఇంతకి రెండింతలు ఆ అమ్మ మనతో పూజలన్నీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ మీ అందరూ కూడా ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.